కోసం పనిచేయటం చాలా దారుణం అంటూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి గోని ప్రకాష్ గారు? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేసినట్టేనా లోపాయికారు ఒప్పందమా? ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారు కలిశారంటూ గతంలో కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సార్, ఈ ఆరోపణ చేయడం అనేది న్యాచురల్ పార్టీ చేస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే జూన్ 13 నుంచి ప్రచారం స్టార్ట్ అయింది టీఆర్ఎస్ది. ఈయన కూడా ఏదైందో పాదయాత్ర ఒక 5-6 రోజులు తప్పితే ఈయన కూడా కంప్లీట్ 135 రోజులు, దాదాపు 126-127 రోజులు అక్కడనే టోటల్ ఊరూరుకు గ్రామ గ్రామానికి ఏదైతుందో మార్నింగ్ టు మొత్తం నైట్ హాల్ట్ అక్కడనే టెంట్లు గింట్లు వేసుకొని ఏదైతుందో వంటలు చేసుకొని ఉన్నాడు. తో కాంగ్రెస్ ఓటర్ ఏదైతుందో ఇటు బీజేపీ కూడా ఓటర్ని ఐడెంటిటీ చేసింది. టీఆర్ఎస్ ఫర్ ఎవరు, కాంగ్రెస్ ఎవరు, మనకి ఎవరు వస్తారు? ఓటర్ ఎవరైతే కాంగ్రెస్ ఐడెంటిటీ అయిన ఓటర్, ఇక రేపు మూడే నడిచినాయి కదా సార్, అక్కడ మూడు తప్పితే ఇంకోరు లేరు కదా, వాళ్ళని ఏదైతుందో అయితే టీఆర్ఎస్ వాళ్ళు పర్చేజ్ చేశారు, అయితే ఈయన మాట్లాడుకున్నాడు. పర్చేజ్ అని నేను అనను, బట్ ఏదైతుందో ప్రలోభితము వేయాలని వాళ్ళు క్యాండిడేట్ కోసం వెయిటింగ్లో ఉండేది. ఎప్పుడు ఎంటర్ అయ్యారు సార్? 8 నాడు నామినేషన్ వేసిన తర్వాత. 8 అంటే పోలింగ్ క్లోజ్ ఎప్పుడు సార్? క్యాంపెయిన్ క్లోజ్ 27 అంటే 115 రోజుల తర్వాత. ఇంకోటి సార్, ఒకటి మీరు కావాలంటే మీ విజువల్స్ తెప్పించుకోండి సార్. కమలాపూర్ మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ ఒక మండలం స్టార్ట్ చేసింది, ఒక కార్యకర్తల మీటింగ్, దాదాపు ఒక 5-6 వేల మందికి వచ్చారు సార్. ఎవరికి? ఈటర్ గారికి. దాని తర్వాత 4 రోజులకు కాంగ్రెస్ లో ఉండే ఈయన పెట్టాడు సార్. ఎవరు? కౌశిక్ గారు. నేను అనుకుంటున్నా దాదాపు 4-4 వేల మంది ఉన్నారు సార్, మీరు విజువల్స్ నేను మొత్తం అయితే జెండాలతోటి. 1000 బైక్ ఏదైతుందో, 600 చొప్పునిచ్చి ఏదైతుందో సార్, 600 రూపీస్ బైక్ కంపల్సరీ ఒకటి ఉండాలి. 1000 బైకుల ర్యాలీ, దాదాపు 200 కార్తో తీసిండు సార్, మీటింగ్ పెట్టిండు, కాంగ్రెస్ జెండాలు పెట్టి. అదొక్కటి తప్పితే అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చే పొన్నం ప్రభాకర్ గారు కానీ, డీసీసీ అధ్యక్షుడు కానీ, ఏ ఒక్క నాయకుడు జెండా పెట్టలేదు సార్. తర్వాత ఆయన అది లీక్ అయిపోయింది. ఏది లీక్ కాగానే ఏదైతుందో ఆయన అదేడు. తర్వాత మీటింగ్ పెడితే నేనే చెప్పాను, ఆయన ఊరికి వెళ్ళాను, ఆయన దగ్గర లంచ్ చేశాను, 3 గంటలున్నాను, నీకు డిపాజిట్ పోతుంది, లేదు అంకుల్ వాళ్ళ తండ్రి నా క్లోజ్, వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడిచాడు, లేదు నువ్వు చేరు. ఆయన మద్దతుదారులు సీనియర్ నాయకులు ఇద్దరు ముంగట చెప్పిన, నీకు అవకాశం ఉంటే టీఆర్ఎస్ పో, నువ్వు పైసలు వేచి చేయకు, ఇది లాస్ట్ మీటింగ్, ఇంకొకటి పెట్టకు, నువ్వు ర్యాలీ పెట్టకు, ఏ పరిస్థితిలో పెట్టకు, డబ్బులు పోతాయి, వాళ్ళు డబ్బులు ఇస్తేనే పోటీ చేస్తే నువ్వు డబ్బులు ఇస్తే, కానీ నువ్వు టీఆర్ఎస్ ప్రయత్నం చేసుకో, ఏదైనా అవకాశం వస్తే టికెట్ ఇస్తారా లేదా, కానీ ఇక్కడ క్యాండిడేట్ లేడు, నీకు ఛాన్స్ మోర్ దాన్ 50% ఉంది, అక్కడికి వెళ్ళు అని చెప్పాను, కానీ నువ్వు ఇంకొక మీటింగ్ మాత్రం పెట్టకని చెప్పాను. అటువంటిది ఏ ఒక్క నాయకుడు ఒక జెండా పెట్టకపోతే ఆ ఓట్లు ఆల్రెడీ ఐడెంటిటీ అయిపోయాయి. ఇక ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్డ్గా చేసిన కార్యక్రమం లేదు సార్. అంటే దాన్ని రేవంత్ గారు చాలా నెగ్లెక్ట్ చేశాడు సార్, ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే మనం ఎప్పుడు గెలవలేదు కదా అనే అభిప్రాయం ఉంది. 2009లో 40,041 ఓట్లు వచ్చింది సార్, హుజూరాబాద్ కాన్స్టిట్యూయెన్సీ. 2014లో 38,000 ఆయన పేరేంది, సుదర్శన్ రెడ్డి గారు, అప్పుడేమో వకలాపురం, ఇప్పుడు టీఆర్ఎస్ మొన్న 60,100 ఓట్లు వచ్చినాయి సార్. ఈరోజు డిపాజిట్ అనేది ఒక అందరూ అనుకుంటున్నారు 1/6 అనే వరకు చాలా మందికి జనానికి ఐడియా లేదు, దాన్ని మీరు కూడా ఒక డిస్ప్లే చేయండి. డిపాజిట్ రావాలంటే ఇప్పుడున్న 2 లక్షల చిల్లర అయినందుకు దాదాపు 34,000 ఓట్లు రావాలి. 34,000 బదులు ఏదైతుందో 16.75% రావాలి. 1/6 ఆఫ్ పోల్ ఓట్స్, నాట్ వాల్యూడ్. ఈరోజు 2% ఓట్లు వచ్చే అవకాశం లేదు సార్. 5,000 లోపల వచ్చే ఓట్లు అవకాశం సార్. ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ 34,000, ఎక్కడ 5,000 అంటే డిపాజిట్ కాదు సార్, అసలు అడ్రస్ లేదు సార్. అంటే సింబల్ ఎవరు? ఇండిపెండెంట్ నామినేషన్ ఏజెంట్లో కూర్చుంటే వచ్చినాయి కదా సార్ ఓట్లు. ఇది ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఏదైతుందో కాంగ్రెస్ నాయకులు ఎవరు చేయలేదు, ఎవరికి లోపాయకారి ఒప్పందం లేదు. నేను ఇంపార్షియల్ చెప్తున్నాను. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా గతంలో కరీంనగర్ ఎలక్షన్ లో, గతంలో నిజామాబాద్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణి లేదు సార్. లేదు సార్, సో ఇక్కడ అదే జరిగింది. కొలిడన్నా 7 అసెంబ్లీ గెలిచి తంపి గెలిచి కమిటీ ఎందుకు ఓడిపోయింది సార్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు సార్, వెంకటరెడ్డి గారు శత్రు మిత్రులు, మేము పనిచేయాల్సి వచ్చింది కాంగ్రెస్ లో సహజమే, అది తప్పు. మేము పనిచేయాల్సి వచ్చింది కావాలంటే గ్రౌండ్ కో వెంకటరెడ్డి గారిని తెలుసుకోమనండి, ఆయన మనుషులను పంపిమ్మనండి. ఎక్కడ ఒప్పందము జరగలేదు, ఎక్కడ రేవంత్ గారు కానీ రాజేందర్ గారు జరిగిన అవకాశమే లేదు. ఆయన పార్టీలో బీజేపీలో చేరక ముందు ఆయన కలిచాడు, ఎవరిని? రేవంత్ గారిని, అట్లే శ్రీనివాస్ గారిని కలిచాడు, అందరిని భట్టి గారిని కలిచాడు. కానీ ఆ ఆరోపణ తప్పు సార్. ఒకటి ఖచ్చితంగా ఓటు ఐడెంటిటీ అయిపోయింది సార్, ఓటు ఏదైతుందో ఖచ్చితంగా జరగడం జరిగింది. ఇక చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది, అన్ని ఎక్కడ చెప్తున్న దాని ప్రకారం 180,000, 190,000 మందికి 6,000, 7,000 చొప్పున ఓట్లు ఇస్తే డబ్బులు ఇస్తే సార్. చరిత్ర లేదు సార్, డబ్బులు ఇవ్వడం అనేది లేదు.
కానీ డబ్బులు ఓటర్లు నాకెందుకు ఇస్తలేవని ఎవరైతే అక్కడ ప్రజాప్రతినిధి టీఆర్ఎస్ అధికార పార్టీ వాళ్ళలో ఇంటి ముందు తాళం వేసుకొని పోయిన ఇన్సిడెంట్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీసు లాఠీ చార్జ్ చేసిన, లాఠీ చార్జ్ చేసిన అతని ఇంటి ముందు ధర్నాలు చేశారు కదా సార్. దాని తర్వాత ఏమైంది తెలుసా సార్? 30,000 కవర్లు ఏదైతే పెట్టారు ఓటు, ఐడెంటిటీ చేసుకుంటే మళ్ళీ గొడవ చేసిన వాళ్ళందరికి ఇచ్చారు సార్. ఇంకో అదొక్కటే కాదు, అక్కడ పోయిన వాళ్ళు వైరల్ అయింది సార్. అక్కడ మొత్తం నియోజకవర్గం అంతా అందరూ లేడీస్ మొత్తం ఒక దగ్గర వాళ్ళకి వాట్సాప్ ఫోన్ లేకపోయింది ఉంటే ఇంకో 20 మందిని జమ చేసి చూపెట్టారు సార్. అక్కడ ఇద్దరు శాసనసభ్యులు అనైతిక కార్యక్రమాలు చేశారు సార్. గ్రామాల్లో ఎవరైతే లీడర్లకు పోయినా అది వైరల్ అయింది, ఆ గ్రామం వరకు అయింది. అక్కడ కూడా ఏదైతుందో అందరూ అదే కార్యక్రమం పెట్టింది సార్. నా పాయింట్ ఏంటంటే డబ్బులు తీసుకొని చిన్న అమౌంట్ కాదు, 1,500 ఓట్లకి ఇవ్వడం చూసి 6,000 ఇప్పుడు నలుగురు ఒక ఇంట్లో 6,000 నాలుగు నెంబర్ వేసి ఎవరి కవర్ వాళ్ళకే, ఒకటి ఉంటే ఒకటి, మూడు ఉంటే మూడు నెంబర్ వేసి. జనరల్ రాజకీయ పార్టీలకు ఎలక్షన్ టైంలో డబ్బులు తీసుకున్నారంటే ఓటు పడిపోతుంది, కనీసం 10 మంది 8 మంది 9 మంది సార్. హైదరాబాద్ మొన్న ఏమైంది సార్? లేడీస్ ఓట్లు మీరైతే చాలా సీనియర్ మన జర్నలిస్ట్ కదా, ఏమైంది సార్? 8-9 దానికా పోలింగ్ నడిచింది సార్, లేడీస్ ఎంత క్యూ ఉన్నారు సార్? ఎక్కడికో డబ్బాలు ఇప్పితే ఎక్కడ వచ్చింది సార్ ఓట్లు? ఒకటి సార్, ఇక్కడ ఇంత ప్రలోభం ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు సార్. ఇప్పుడు కాదు, ఎప్పుడు చేస్తలేదు సార్. డబ్బులు కొంతవరకే పరిమితి ఉంటుంది, కానీ ఇక్కడ డబ్బులు అన్నిటి కంటే సానుభూతి అయితే ఒక్క ఉంది. సానుభూతి అతని ఏదైతే బయటికి పంపడం, ఇప్పుడు మీకు 89లో చూశారు బడ్జెట్ లీక్ మీద 31 మంది మంత్రులు ఏకపక్షంగా తీసేసిండు సార్, ఒక డిక్టేటర్ లెక్క. దాని పరిణామము నవంబర్లో జరిగిన ఎన్నిక ఏమైంది సార్? రామారావు గారు 34 లోక్సభ ఉంటే 2 వచ్చినాయి, అధికారం కోల్పోయిండు. తర్వాత 180 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, 2 లోక్సభ, 39 కాంగ్రెస్ 1 ఎంఐఎం. తో ఒకటి సార్, దేశంలో ఇంతవరకు ప్రధానుల సీట్లు కూడా ఓడిపోయింది, ప్రధానిగా ఉండగా బై ఎలక్షన్స్. ఇది కొంచెం చెప్పే అవకాశం ఇవ్వండి, కానీ ఇంత మిస్ పవర్ యూజ్ ఎవరు చేయలేదు. వాళ్ళ సొంత సీట్ ఓడిపోయినా భయపడలే. వాజ్పేయి సార్ 99లో ఎంత తోటి పోయాడు సార్? 1 ఓట్ తోటి మేనేజ్ చేయలేకపోను సార్. ఈరోజు దేవగౌడ దేశంలో ప్రధాని అయ్యాడు సార్, 96లో ఆయన చీఫ్ మినిస్టర్ ఉండి ప్రధాని అయ్యాడు. అక్కడ జనతాదళ గవర్నమెంటే, మిశ్రమ ప్రభుత్వం. ప్రధాని అయితే రామ్ నగర్ సీట్ సార్, అంబరీష్ అని సినిమా స్టార్, అప్పుడు జనతాదళ ఉండే, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు సుమలత వాళ్ళ భార్యనే రామ్ నగర్ ఎంపీ. ఆ కాన్ఫరెన్స్ లో 10,000తో ఓడిపోయింది సార్. ప్రధానమంత్రి ఏమన్నా చేయడానుకుంటారు సార్? రాష్ట్రంలో ఆయన ప్రభుత్వమే. ఇలా 2017లో యూపీలో సార్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ వచ్చింది, చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు లోక్సభ సార్, ఉప ఎన్నిక వస్తాయి, 5 సార్లు గెలిచిన గోరఖ్పూర్ ఓడిపోయింది సార్. అది ఓటమేంటే వాళ్ళు సీరియస్ తీసుకోలేదు సార్ ప్రజలేది. కానీ ఈయన ఒక ఉప ఎన్నిక ఈయనది కాదు, ఇంత ఎత్తున ఎందుకు ఇంత సీరియస్ గా అధికార పార్టీ ఉప ఎన్నిక తీసుకుంది? ఈ ఉప ఎన్నికలో ఇంకా సరే పరిస్థితి చూస్తే మమత కూడా ఏదైతుందో ముఖ్యమంత్రి కూడా ఆమె అసెంబ్లీ సీట్ ఓడిపోయింది సార్. ఈ డబ్బులు ఖర్చు పెట్టిందా సార్? ఆమె పెట్టిందా సార్? సెకండ్ ఎలక్షన్ పెట్టలే. అట్లే రామారావు గారు కల్వకుర్తిలో ఓడిపోయింది కదా సార్, ప్రభుత్వం కోల్పోయింది కదా, చేయలే కదా సార్. ఆయన సో ఎందుకు ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకుని సార్? జరిగే పరిణామాలు ఏంటి? ఈటెల రాజేందర్ గెలవడం వల్ల ఏం జరుగుతుందని ప్రభుత్వం ఊహించింది? ఏదో ఒక అక్కసు పెట్టుకున్నారు సార్. అతన్ని చిత్తి ఓడియాలంటే నా దగ్గర ఉండి పోయిన వాళ్ళందరినీ మటాజ్ చేసిన, ఇతను రేపు గెలవడం వల్ల ఏదైతుందో నాకు నష్టం జరుగుతుందని ఆయన ఆలోచించాడు సార్. సింపతి ఉంటుంది ఆయన రిపోర్ట్స్. ఇంకోటి మీకు తెలుసా సార్, 29 అసెంబ్లీ దేశంలో ఇప్పుడు జరిగింది, 34 పోలింగ్, ఇవాళ కౌంటింగ్ అయింది, 3-4 లోక్సభ. ఈ ఎన్నికల ఏదైతుందో బైలాస్ అంతటి ఉన్నాయి కదా సార్. అవును, 1,000 మంది కంటే ఎక్కువ పబ్లిక్ మీటింగ్ పెట్టరాదు, ఇన్సైడ్ అయితే 200. ఈయన 27 మీకు మీరు కాన్స్టెన్సీ స్వరూపం తెలుసు కదా సార్. వరంగల్కి వెళ్ళి 10:30-11 వెళ్ళి హనుమకొండకి వెళ్ళి కమలాపూర్ టు ఇల్లంతకుంట జమ్మికుంట రూరల్ మున్సిపాలిటీ వస్తుంది, ఆ నుంచి వీనవంక టు హుజూరాబాద్ 11 నుంచి 6 వరకు కంప్లీట్ చేయొచ్చు సార్. రోడ్ షో చేస్తుండే కదా సార్, నన్ను ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటుందట సార్. ఈ రోజు రేపటి సభ కూడా 15 ఏదైతుందో, ఇది మొత్తం అన్ని ఎన్నికలకి రూల్ కాదు సార్, ఇది ఒక తెలంగాణ పెట్టలేదు కదా సార్, ఒక కేసీఆర్ కోసం పెట్టలేదు కదా. సో అతను ఏదైతుందో ప్రజలకు మోసం చేసిండు. దళిత బంధు అన్నాడు, దళిత బంధు జరిగే పని కాదు, 3 ఎకరాలని ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఓపెన్ గా మీ మీడియాకి చెప్పారు కదా సార్. అన్ని ఎలక్షన్ లో ప్రతిపక్షాలు చేస్తున్నాయి కదా క్యాంపెయిన్ కదా సార్, జనాలు చెప్పారు కదా సార్. 1,000 మంది 5 నెలలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో
మాకు ఇది నమ్మకం లేదు, పొలాల్లో లేడీస్ ఓపెన్ చెప్పింది కదా సార్ మాస్క్ లేకుండా. 17 మంది ఏదైతే లబ్ధిదారులు ల్యాండింగ్ అయిందో ఆ ఊర్లో మెజార్టీ అంటే పక్కకు పెట్టండి, ఆ 17 మందిలో ఇద్దరు లైవ్ లో చెప్పారు సార్ మాకు 10 లక్షలు వచ్చినా మేము ఈటలకేస్తాం ఓటని చెప్పింది కదా సార్. ఆ ఊరు ఎక్కడైతే ఆ పథకాన్ని ప్రారంభించారో ఆ ఊర్లో కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీ వచ్చింది. కాదు మెజార్టీ కాదు, 17 మంది ఎన్నికల పోలింగ్ కంటే ముందు ఇద్దరు బహిరంగంగా మాస్క్ లేకుండా చెప్పింది కదా. మెజారిటీ కూడా ఇప్పుడు రిజల్ట్ కూడా చూస్తే మెజార్టీ వచ్చింది సార్, మెజార్టీ రావడం అనేది విడిచిపెట్టండి. లబ్ధి అండ్ ల్యాండింగ్ అయింది కదా సార్, ఆ 17 మందికి వెహికల్ ట్రాక్టర్లా లేకపోతే కార్లు తీసుకున్నారు కదా సార్, ఏదైతే మన ట్రాక్టర్ ట్రాలీలు తీసుకున్నారు కదా సార్, తీసుకున్న వాళ్ళు కూడా మేము ఓటు ఇద్దరైతే ఓపెన్ బహిరంగ చెప్పారు కదా సార్. అంత వ్యతిరేకత ఎందుకు ప్రభుత్వం పైన? 10 లక్షలు పెట్టి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని, అతని మీద ఉన్న ప్రేమ, అతని మీద ఉన్న సానుభూతి, అతను ప్రజలతో మమేకమైండు. ఒక ఇతని మీద కక్షతో మాకు చేస్తుండే తప్పితే ప్రేమతో చేస్తుండే. డెవలప్మెంట్ వస్తున్న సంక్షేమం అంతా కూడా ఈటెల రాజేందర్ ఇతని ఇంట్లోకి వెళ్ళి ఇతలని కూడా ఎక్స్ప్రెస్ చేసింది కదా సార్, గర్సెట్ డేరాయ్ కానీ ఇది ఇచ్చేది కూడా నమ్మకం లేదు అంటే రేపు మాకు ఫ్రీ. ఇంకోటి సార్, కొన్ని అకౌంట్లు ఏమైందంటే డబ్బులు పడ్డాయి, మళ్ళీ ఏదైతుందో మళ్ళీ ఫ్రీజ్ అయిందని పోతే ఏదో డాక్యుమెంట్ అడిగారు, మాకు నమ్మకం లేదని చెప్పారు మెసేజ్లు వచ్చాయి రాసుకోండి. మొన్న ప్లీనర్లో చెప్పాడు 4 నవంబర్ నుంచి డిసెంబర్ 10 లోపల మొత్తం మందికి హుజూరాబాద్ లో జరుగుతుంది. యూ టేక్ ఇట్ ఇన్ డైరీ, ఇంపాసిబుల్ సార్, మళ్ళీ అకౌంట్ అమౌంట్ బ్యాక్ వచ్చేస్తుంది కలెక్టర్ అకౌంట్ లో ఉన్నప్పుడు. డబ్బులు పంపించేశారు 2000 కోట్ల రూపాయలు ఇప్పటికే వాడుకుంటాడు సార్, మళ్ళీ వెనక్కి తీసుకుని వాడుకుంటాడు సార్, చూద్దాం ఏం వాడుకుంటాడు సార్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 18వ రౌండ్కి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. 18వ రౌండ్లో కూడా మరి కాసేపట్లో రౌండ్ పూర్తి కాబోతోంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 18వ రౌండ్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యత కంటిన్యూ చేస్తుంది.